పూర్ఫిష్ లాస్లో వీడియో పెట్టి చాలా రోజులు అయింది. అయితే ఈరోజు కాన్సెప్ట్ ఏంటనంటే అక్వేరియం ఫామ్ని పెట్టడంలో పార్ట్ వన్ అనమాట. పార్ట్ వన్ ఏంటనంటే ప్లానింగ్. సో ప్లానింగ్ ముందైతే ఉండాలి. ఏ పని చేసినా మనకి ప్లానింగ్ అనేది చాలా అవసరం. నేను ఒక ప్లాన్ అది వేసుకున్నాను. ఈ ప్లాన్ ఏంటనంటే విలేజ్లో ఫామ్ పెట్టుకొని, సో ఎందుకంటే మనకి సిటీస్లో ప్లేసెస్ అనేవి చాలా రేర్గా ఉంటున్నాయి కాబట్టి విలేజ్లో ఫామ్ పెట్టుకొని ఇక్కడ నుండి మనమైతే శ్రీకాకుళం కానీ లేదా పాల్గొండ కానీ ఇటు ఇక్కడ నుండి డెలివరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ప్లానింగ్లో భాగంగా ముందు ప్లేస్ సెలక్షన్ అనమాట. సో ముందుగా ప్లేస్ సెలక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ప్లేస్ మనకి ఎంత ఎక్కువగా ఉండి సన్లైట్ ఎంత బాగా పడితే అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను టెర్రస్ మీద ఫార్మింగ్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నాకున్న ప్లేస్ ఎంత ఉందో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా ప్లాన్ అయితే చేసుకోండి. సో బేసిక్గా నాకు ఉన్న ప్లేస్ వచ్చి యాక్చువల్లీ ఇదన్నమాట. సో ఇంత ప్లేస్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నాను అంటే ముందుగా సో ఇవిలా ఉంచేసి కొంచెం గ్యాప్స్ అయితే ఇచ్చేసుకొని సో ఈ కింద టబ్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. టబ్స్ పెట్టి అండ్ గ్రీన్ మ్యాట్స్ అయితే దానికి వేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా చెప్పండి ఈ ప్లానింగ్ ఎలా ఉంటుంది ఏంటన్నది. అండ్ మెయిన్లీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్లాక్ టబ్స్ అయితే వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఈ ఏరియా మొత్తం పెడదామని ప్లాన్లో ఉన్నాను. సో అంటే ఈ ఓన్లీ ఇటు సైడే నేను ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇటు ఎందుకు పెట్టట్లేదు అని అంటే కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల ఇటైతే పెట్టను. సో ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ ట్యాంక్ పక్క నుండి సో స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకొని వస్తాము. టబ్స్ అయితే మ్యాక్సిమమ్ ఒక 10 టబ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా ఇటు ఒక ఫైవ్ అనమాట. సో ముందుగా ఆ 5 వెరైటీస్ ఆఫ్ గప్పీస్ అయితే ప్లాన్ చేస్తాను అండ్ 5 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాన్ చేస్తాను. అదేవిధంగా బీటా బ్రీడింగ్ కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తాను అనమాట. సో మెయిన్లీ ఈ కర్రలు ఎలా ఉన్నాయి కాబట్టి దీని కింద కూడా మనం పెట్టేసుకోవచ్చు. కొంచెం గ్యాప్స్ ఇచ్చుకుంటూ అంటే 3-3 మనకి ఇచ్చుకుంటూ మనం వెళ్ళడానికి ప్లేస్ ఉంటే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇంత గ్యాప్ ఉంటే మనకి చాలు అనమాట. సో ఇలా వెళ్ళి ఇక్కడైతే మనం పెట్టుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. ఎవరి కళ్ళు పడవు. ఇక్కడ మనం టబ్ పెట్టేసుకుంటాం. టబ్ పెట్టేసుకుంటే ఫుడ్ కానీ ఏం కానీ ఇక్కడ నుండి వేసుకోవచ్చు అనమాట. ఇవి ఇలానే ఉంచేసి ఇవన్నీ తీసేయచ్చు కదా అని అంటే ఇవన్నీ తీసేస్తే ఎక్కడ పెట్టాలో తెలియదు. అంటే మన నాన్నకి ఇది అవసరం కాబట్టి సో ఇవైతే మనకి ఉంచారనమాట. సో ఈ మధ్య మధ్యలోనైతే టబ్స్ అయితే ప్లాన్ చేస్తాను. ఈ కింద పెట్టడానికి రీజన్ కూడా అదేని అండ్ అంటే అన్నీ కొంచెం కుక్కలతోని పిల్లలతోనే కొంచెం సేఫ్టీ ఉంటుందని ఇక్కడైతే పెడుతున్నాను అనమాట. ఫస్ట్లీ బడ్జెట్ విషయంకి వస్తే బడ్జెట్ అంటే మనం స్టార్టింగే సో ఎక్కువ తెచ్చేసి టైం వేస్ట్ చేయకూడదు. ముందుగా మనం ఒక టబ్స్కి ఒక 500 రూపీస్ లేదా 1000 రూపీస్ కేటాయిద్దాం. అంటే మనం ఇంచుమించుగా ఒక టబ్బు 100 రూపీస్ వేసుకుంటే మొత్తంగా మనకి 1000 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. సో ముందుగా 10 టబ్స్తో స్టార్ట్ చేద్దాం. 10 టబ్స్లో మనకి గప్పీస్కి గాను సో నేను ఇంపోర్టెడ్ తీసుకొస్తాను. ఇంపోర్టెడ్ బ్రీడ్స్ ఒక ఇంపోర్టెడ్ బ్రీడ్ వచ్చి పర్టిక్యులర్ కాస్ట్ ఉంటుంది అనమాట. బ్రీడింగ్ చేయడానికి ఈ నార్మల్గా మన లోకల్లో దొరికే ఫార్మ్స్లో పనికి రావన్నమాట. నేను కేరళ కానీ అటు నుండి అయితే తీసుకొస్తాను, తమిళనాడు కానీ ఇటు నుండి అయితే తీసుకొస్తాను. సో అక్కడ నుండి బ్రీడ్ తేవడం వల్ల ఏమవుతుందంటే సో ఇంచుమించుగా మనకి దాని యొక్క స్ట్రెయిన్ కాస్ట్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. అప్పుడు నాకు ఒక ఈచ్ పేరు 1000 రూపీస్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఓన్లీ బ్రీడింగ్ పర్పస్. మంచి హై క్వాలిటీ బ్రీడ్ తీసుకొచ్చిన తర్వాత సో మీకు నేను బ్రీడ్ చేసినాక దాంట్లో మీకు 10%కే మీకు ఫిష్ అనేవి ఇచ్చేస్తాను అనమాట. అంటే నేను బై చేసా అదే సెల్ చేస్తాను మీకు. ఎందుకనంటే మీరు అంత ఎక్స్పెన్సివ్ కొనుక్కోలేరు. అందుకే నేను 5 వెరైటీస్ ఆఫ్ గప్పీస్ని బ్రీడ్ చేద్దాం, 5 వెరైటీస్ ఆఫ్ బీటాస్ని బ్రీడ్ చేద్దాం. ఆ బీటాస్కి నాకు ఆల్రెడీ బాటిల్స్ అయితే నా దగ్గర అవైలబుల్ ఉండే. సో బీటాస్కి మాత్రం నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టక్కర్లేదు. ఓన్లీ బీటాస్ని తీసుకొచ్చి మనం బ్రీడ్ చేద్దాం. ఇంచుమించుగా నాకు 5 వెరైటీస్ ఆఫ్ గప్పీస్కి ఒక 5000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే హై క్వాలిటీ బ్రీడ్స్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను కాబట్టి. సో మీరు కూడా ఫామ్ పెట్టాలంటే ఇది మీరు ఐడియా ఉంచుకోవాలన్నమాట. సో బడ్జెట్ ఇంచుమించుగా ఒక 10,000 వరకు అయితే అవ్వచ్చు. అంటే రఫ్గా సో స్టార్టింగే ఒక 10,000 వరకు అవ్వచ్చు. మ్యాక్సిమం ఇదేనన్నమాట. సో ఇక్కడే మనం స్టాప్ చేయబోతున్నాం. సో ఫార్మింగ్ ఒకవేళ నాకు
ఆర్డర్స్ వచ్చినా రాకపోయినా మెయిన్లీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేసుకుంటాను, ప్రాబ్లం ఏం లేదు. సో నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే ఫామ్ మెయింటైన్ చేసుకుంటాను. సో అదనమాట ఈరోజు డీటెయిల్స్ అయితే ఇవే. సో ఫామ్ అయితే ఎక్కడ ప్లాన్ చేద్దామని ప్లానింగ్ అనమాట. సో ఈ పాట్కోన్ సిరీస్లోనే నేను మీకు ఏం చెప్పానంటే హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం ఫామ్. సో పార్ట్ వన్ అనమాట ఇది, ప్లానింగ్ అండ్ ప్లేస్ గురించి డీటెయిల్స్ చెప్పాను, దాని యొక్క బడ్జెట్ గురించి చెప్పాను. పార్ట్ టూలో అవన్నీ తెచ్చి అరేంజ్ చేయడము. సో ఇవైతే మీకు సిరీసెస్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట, ఒక్కొక్కటిగా ఫాలో అయిపోండి, ఈ సిరీస్ని మిస్ అవ్వకండి. హౌ టు స్టార్ట్ ఏ అక్వేరియం ఫామ్ పార్ట్ వన్ ఇది. సో అలానే నేనైతే పార్ట్స్ వైజ్గా నేనైతే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎండ విషయంగా వస్తే చూడండి ఎండ అయితే ఎలా కొడుతుందో. సో అదనమాట ఎండ అయితే గట్టిగా ఉంటుంది, అందుకే నేను గ్రీన్ మ్యాట్ అయితే పెట్టుకుంటే దానికి కావాల్సిన ఎండ మాత్రమే తీసుకుంటుంది, ఆల్గే కూడా ఫామ్ అవుతుంది. చాలా రోజులకి నా అవుట్డోర్ ఫామ్ కళ నిజమవుతుంది. అవుట్డోర్ అనొచ్చు, మ్యాక్సిమం టెర్రస్ ఫార్మింగ్ అనొచ్చు, ఏదన్నా ఒకటే. సో అదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.